ಸೊ ಈ ತರ ಬಂದ್ಮೇಲೆ ಇಲ್ಲಿ ಬಟ್ಟೆ ಇಡಬೇಕು. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇవాళ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి బిజినెస్ లాంచ్ చేయబోతున్నాం. కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ బిజినెస్ని 2024లో లాంచ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ బిజినెస్లో కొన్ని కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకుంటున్నారు. ఈ బిజినెస్లో ఉండేటటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇయర్ మొత్తం కూడా హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా కానీ ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా లేదా, లోకల్ మార్కెట్లో మనకి ఏ ప్రైస్లో అవైలబిలిటీలో ఉంది, క్వాంటిటీ క్వాలిటీ పరంగా ఎలా ఉంది, వీటిని బేస్ చేసుకొనే ఏ బిజినెస్ అయినా కానీ సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో మనం ఇవాళ లాంచ్ చేయబడుతున్నటువంటి ఈ ఐటమ్స్కి చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంది మార్కెట్లో. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతిరోజు ఖచ్చితంగా వీటిని యూజ్ చేయాల్సిందే, మంత్లీ ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సిందే. ఈ ఐటమ్స్ లేని ఇల్లు ఏది ఉండదు. సో హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ యూజ్ చేయాల్సిందే. సో ఆ బిజినెస్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, ఐటమ్స్ ఎలా ఉంటాయి, సో ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా, మార్జిన్స్ ఎలా ఉంటాయి, లైసెన్స్ కావాలా, ఎలా పర్చేస్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా మీరు దయచేసి స్కిప్ చేయొద్దు, ఎందుకంటే స్కిప్ చేస్తే కాన్సెప్ట్ మిస్ అవుద్ది, మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టాల్సి వస్తుంది, కాల్స్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా వీడియోని టోటల్గా వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాల వ్యాపారం. ఏంటి ఈ నేమ్ కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? స్పైసెస్, మన చిన్న చిన్న కిరాణా షాప్స్, మన ఏరియాలో చిన్న చిన్న కిరాణా షాప్స్లో దొరికేటటువంటి ఐటమ్స్ అంటే ఇలైచి, మొగ్గ, చెక్క, కిస్మిస్, బాదం, జీడిపప్పు, ఇలా సుమారుగా ఒక 43 ఐటమ్స్ మనకి షీట్స్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో ఈ షీట్స్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి, అది వచ్చేసి 5 రూపీస్ అండ్ 10 రూపీస్. ఈ 5 రూపీస్లో వచ్చేసి మీకు ఖచ్చితంగా 12 శాచెట్స్ ఉంటాయి, అంటే 5 × 12 ఎంఆర్పి వచ్చేసి మీకు 60 రూపీస్. అలాగే 10 రూపీస్లో మీకు 10 శాచెట్స్ కానీ 12 శాచెట్స్ కానీ ప్రొవైడ్ చేయగలం. సో 10 అంటే ఎంఆర్పి ఎంత? 100 రూపీస్.
ట్వెల్వ్ అంటే 120 రూపీస్, అంటే ఒక షీట్కి 5 రూపీస్లో వచ్చేసి 10 శాచెట్స్ ఉంటాయి. 10 రూపీస్లో వచ్చేసి 10 or 12 శాచెట్స్ ఉంటాయి. అది మీకు మీ లొకేషన్లో బేస్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరు అడిగేది, సార్ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? సో ఐటమ్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఒక 43 ఐటమ్స్ ఉంటాయి. ఈ ఐటమ్స్లో ముఖ్యంగా మీరు ఏ ఐటెం కావాలన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్టెడ్ ఐటమ్స్నే మీకు పంపించడం జరుగుతుంది. అంటే సార్ మా లొకేషన్లో బాదం ఎక్కువగా పోద్ది, జీడిపప్పు ఎక్కువగా పోతుంది, ఇలైచి, లవంగ, గసగసాలు, మసాలా ఇలాగా ఎక్కువగా పోతాయి అని అంటే కనుక అవే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సరే ఏదేమైనా కానీ మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం ఒక్క బాక్స్ పర్చేస్ చేసుకొని అయినా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఒక్క బాక్స్కి ఎన్ని షీట్స్ ఉంటాయి అని అడుగుతారు మీరు. సో ఒక బాక్స్కి 200 షీట్స్ ఉంటాయి. అది 5 రూపీస్ కావచ్చు, 10 రూపీస్ కావచ్చు, అంటే మినిమం ఒక బాక్స్లో 200 షీట్స్ ఉంటాయి. ప్రతి షీట్ మీద మీకు మార్జిన్ వచ్చేసి 30% నుంచి 40% వరకు ఉంటుంది. సో మీరు ఒక లొకేషన్కి మొత్తం, అంటే ఒక డిస్ట్రిక్ట్కి మొత్తం కూడా నేను తీసుకుంటాను, డిస్ట్రిబ్యూటర్ని అవుతాను అంటే కూడా తీసుకోవచ్చు. సూపర్ స్టాకిస్ట్గా కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం, లేదా డీలర్గా అవ్వాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తాం. రీటైల్ షాప్స్ వాళ్ళకి కూడా కావాలి అంటే ప్రొవైడ్ చేస్తాం. కానీ మీరు మా డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ, సూపర్ స్టాకిస్ట్ లేదా వాళ్ళ దగ్గర మాత్రమే డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా ఎక్కడికైనా కానీ మేము ట్రాన్స్పోర్ట్లో పంపించడం జరుగుతుంది. అది విఆర్ఎల్ కానీ లేదా ఆర్టీసీ ఏఎన్ఎల్ పార్సిల్ సర్వీస్ కనుక అవైలబిలిటీలో ఉంటే వాటిల్లో పంపిస్తాం. సో మీరు ఎవరైనా కానీ ఈ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఇది మంచి సీజన్. ఎందుకంటే రాబోయేటివన్నీ కూడా ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటారు. అలా అని మిగిలిన టైంలో బిజినెస్ ఉండదని కాదు, మిగిలిన టైంలో కూడా 100% మనం ఇంట్లో రసం తయారు చేయాలంటే ఈ ఐటమ్స్ ఉండాలి, పప్పు చేయాలన్నా ఈ ఐటమ్స్ ఉండాలి, ప్రతి ఐటమ్ ఏదర్ ఫెస్టివల్ సీజన్లో పాయసం చేయాలన్నా కిస్మిస్, బాదం, ఇలాచి కంపల్సరీ ఉండాల్సిందే కదా. సో ఈ ఐటమ్ ఒకరోజు తీసుకున్న తర్వాత ఒక 2-3 డేస్ లోపల మళ్ళీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే 5 రూపీస్ 10 రూపీస్ శాచెట్స్ అనేది ఎక్కువ రోజులు రావు కాబట్టి మనకి రిపీటెడ్ ఆర్డర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మీరు ఎవరైనా కానీ ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనపడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అడ్రస్ని కానీ డైరెక్ట్గా విజిట్ చేయవచ్చు. సో ముఖ్యంగా చాలామందికి వచ్చేటటువంటి డౌట్స్, ఎన్ని రోజుల్లో పంపుతారు? సో మీరు ఆర్డర్స్ని ప్లేస్ చేసేదాన్ని బేస్ చేసుకొని ప్రీవియస్గా ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చి ఉంటే కనుక ఫస్ట్ వాళ్ళది ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ మీది ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ ఇస్తారో ఫస్ట్ వాళ్ళతో పంపించడం జరుగుతుంది. సో మీరు అమౌంట్ వేసిన తర్వాత ఏ డేట్లో పంపగలము అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం జరుగుతుంది. 1 డే అటు ఇటుగా ఉంటుంది, ఎందుకంటే ప్రాసెస్ అనేది ప్యాకింగ్ చేయడం కాబట్టి. సో ప్రతి ఒక్కరికి కానీ సరైన టైంలో అందించాలని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాము. సో మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. చాలామంది చాలా కాల్స్ ఆల్రెడీ చేయడం జరిగింది, వాళ్ళందరికీ కూడా రిమైండర్గా ఈ వీడియో చేస్తున్నాను కూడా. మీకు వితౌట్ బ్రాండ్తో వైట్ షీట్స్ మీద సేల్ చేస్తుంటారు, కానీ మనం ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. బ్రాండ్కి అన్బ్రాండెడ్కి తేడా మీకు తెలుసు అనుకుంటాను. మన యొక్క బ్రాండ్ ఓంకార్, అలాగే మీకు ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్, అంటే ఫుడ్ లైసెన్స్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎఫ్ఓఎస్ సిఓఎస్ అని చెప్పి అంటారు. సో ఆ లైసెన్స్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటాము. మిషన్ కటింగ్ ఉంటుంది, నార్మల్ కటింగ్ ఉంటుంది. మిషన్లో ఏవైతే కటింగ్ అవుతాయో ఆ కటింగ్తో పాటు నార్మల్గా ఉండే ఐటమ్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో మార్కెట్లో ఇది బ్రాండ్ అని చెప్పి చూపిస్తూ మీరు సేల్ చేస్తే ఎక్సలెంట్గా సేల్ అవుతాయి. ప్లస్ రెగ్యులర్గా మీకు సప్లై చేసేవాళ్ళు కావాలి. మీరు ఎంత ఆర్డర్ అయినా పెట్టండి, వితిన్ 7 డేస్ లోపల మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ నెంబర్ని బేస్ చేసుకొని ఇది ఒక్కసారి గమనించండి. ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆఫీస్ టైమింగ్స్ మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మాత్రమే మా కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఆ టైంలో కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ వాట్సాప్లో స్పైసెస్ అని చెప్పి మీరు ఒక మెసేజ్ చేస్తే చాలు, టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైనా కానీ ఏదైనా బిజినెస్ని రన్ చేస్తుంటే పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా కూడా రన్ చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది మార్కెటింగ్. మనకి ఎక్కువగా మార్కెటింగ్ అవసరం లేదు, ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన యొక్క బ్రాండ్ చూపిస్తే చాలు,
మన బ్రాండ్ వచ్చేసి ఓం కార్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.